హాయ్. సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్. అలా తాను ఒక శృంగార తారగా మారటానికి దారితీసిన పరిస్థితులను చెప్పుకుని తనకున్న సమస్యలు తీరిపోయాక బాలీవుడ్లోకి వచ్చి ఇప్పుడు ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసింది కూడా. ఇప్పుడు బాలీవుడ్లో ఆమె చేస్తున్నవి కొంత శృంగార పాత్రలే అయినా కొత్తగా సన్నీ వల్ల బాలీవుడ్ చెడిపోయిందంటూ ఏమీ లేదు. ఆమె కంటే ముందే మల్లికా షరావత్, రాఖీ సావంత్ లాంటి నటీమణులు బాలీవుడ్ని సుభిక్షంగానే ఉంచారు. కానీ సన్నీని మాత్రం ఆ పాతగతం వెంటాడుతూనే ఉంది. అది ఎంతగా అంటే ఇప్పుడు ఆమె మంచి పనే చేసినా కూడా ఆమెను జనం మాత్రం ఒక పార్న్ స్టార్గానే చూస్తున్నారు. సన్నీ లియోన్ అనగానే ఆమెను ఒకే యాంగిల్లో చూస్తూ ఉంటాం. శృంగారతారగా ఆమె వేసిన ముద్ర అలాంటిది. మరి పార్న్ సినిమాలు వదిలేసి బాలీవుడ్లోకి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా గ్లామర్ టచ్ ఉన్న పాత్రలే చేస్తూ అదే తరహా ఇమేజ్తో సాగిపోతుంది సన్నీ. అయితే సన్నీ చేసే సేవా కార్యక్రమాల గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఆమె చారిటీ కోసం చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతూ ఉంటుంది. అంతేకాక ఓ చిన్న పాపను దత్తత తీసుకుని ఆమె బాగోగులు చూస్తుంది సన్నీ. ఆ బిడ్డను తాను కనకపోయినప్పటికీ తనను సొంత తల్లిలాగే చూసుకుంటానని ఆమె అంది. అయితే ఈ అమ్మాయికి కొంచెం తెలివిరాగానే తన తల్లిని తాను కాదని చెబుతానని సన్నీ చెప్పడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఈ పాప గురించి సన్నీ మాట్లాడుతూ, సాధారణంగా దత్తత తీసుకున్న పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు, కానీ నా కూతురి దగ్గర అలా ఏమీ దాచాలని అనుకోవట్లేదు. అందుకే నిషా అసలు తల్లిని నేను కాదని ఆమెకు ఊహ తెలియగానే చెబుతాను. దత్తత తీసుకున్నట్లు మా వద్ద ఉన్న పత్రాలు కూడా చూపిస్తాను, ఎందుకంటే కన్న తల్లి తనను వదిలేసిందని తాను బాధపడకూడదు. 9 నెలలు మోసి కనకపోయినా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిషాను చూసుకుంటాను. తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, తనను మంచి స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని సన్నీ వివరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.